ప్రకాశం జిల్లా కొండపల్లి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కల్తీ మద్యంను అరికట్టాలని జంగారెడ్డిగూడెంలో కల్తీసార మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. పేదల బలహీనతను నాసిరక మద్యంతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ర్యాలీ అనంతరం మహిళలు మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రావుపాటి సీతమ్మ మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు బొద్దలూరి ప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు. ఒకసారి చూస్తా ఉన్నట్లయితే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు. అందరూ కూడా చెప్పుకుంటారు, వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ నుంచి కూడా వింటా ఉన్నారు దూరంగా. మాట తప్పడో మడమ తిప్పని వంశం అని చెప్పి చాలా గొప్ప చెప్పుకున్నాడు. ఎన్నిసార్లు తప్పాడో ఎన్నిసార్లు మడం తిప్పాడో తిప్పి తిప్పి నలిసిపోయాడని కూడా జనాలకు అర్థమైపోతా ఉంది. ఉదాహరణ కొన్ని చూసుకుందాం. ఎన్నికల సమయంలో ఇటు చూపించారు, ఏందది 3000 పరిశిస్తానన్నాడు, ఇచ్చాడా? ఇంకా పైపి చాలా మాటలు మాట్లాడాడు. 30 రూపాయలు జయంతి నమరం మొదలు పెడితే 70 రూపాయలు ఇస్తే తండ్రి కొడుకు ఇద్దరు కలిపి తండ్రి 150 పెంచితే కొడుకు 500 పెంచి 2500 ఇస్తున్నారు. మిగతా డబ్బంతా ఎవరు పెంచారు? తెలుగుదేశం ప్రభుత్వం పెంచింది. అక్కడ ఒకసారి మాట తిప్పాడు, ఇంకోటి ఉద్యోగస్తులు నిలువున ముంచాడు. పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఓటేశారు ఆయనకి. సిపిఎస్ వద్దన్నాడు అన్న వారం రోజులు చేస్తున్నాడు, అది ముంచాడు, మాట తిప్పేశాడు. ఇట్లా ఇల్లు కట్టిస్తారన్నాడు, తెలుగుదేశం పార్టీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఇల్లు లేకుండా చేశాడు. మద్యాన్ని నిషేధం చేస్తారన్నాడు, మద్యపాన నిషేధం చేస్తారు అని చెప్పి ఊరూరో చెప్పాడు. ఆడవాళ్ళ ఓట్లు తీసుకున్నాడు, కానీ ఈరోజు ఆడవాళ్ళ పుస్తలు నుంచున్నాడు. ఆడవాళ్ళ పుస్తలు నుంచున్నాడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూడు, మన వాళ్ళు ప్లకార్డులు పెట్టారు, కల్తీ సారా ఆగాలి, ప్రాణాలకు రక్షణ కావాలి, జగన్ సర్కార్ పోవాలి. కల్తీ సారా ఆగాలి, ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలి, జగన్ సర్కార్ పోవాలి అనే నినాదం ఇచ్చారు. సారా సీఎం డౌన్ డౌన్, కల్తీ సారా సీఎం డౌన్ డౌన్. ఇదే విధంగా జే బ్రాండ్స్ పోవాలి, జగన్ రెడ్డి దిగిపోవాలి. ఈ జే బ్రాండ్స్ ఏంటంటే అంతకు ముందు చాలా పేర్లు ఏదో చెప్పారు, స్టాండర్డ్ బ్రాండ్స్ ఉన్నాయంట, కానీ ఆ బ్రాండ్స్ అన్నింటి రద్దు చేశాడు. తన సొంత కప్ బ్రాండ్స్, తన అనుచరులతోటి, తన బంధువులతోటి, తన నాయకులతోటి బినామీ బ్రాండ్లు పెట్టించి బలవంతంగా పెట్టించి